తమతో పాటు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రుడు గుండెపోటుతో కన్నుమూయగా మృతుడి చిన్ననాటి మిత్రులంతా కలిసి వారి కుటుంబానికి 62,000 ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. తోటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలుస్తామనడంతో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. కార్యక్రమంలో కుక్కల దేవేందర్, పార్వతి హరికృష్ణ, అక్కపల్లి యాదగిరి గౌడ్, ఎనగందల శంకర్, బొంపల్లి శ్రీనివాస్, మరికొండ నారాయణ తోటి మిత్రులు పాల్గొన్నారు. మా మిత్రులు అనుకోకుండా అందరం ఒక దగ్గర ఫోన్ లో మాట్లాడుకొని కొద్దిగా మరవకండి. కొంచెం జాబులు పడితే ఏదన్నా ఇంటర్ సర్టిఫికెట్ ఉంది. 86 ఇయర్స్ ఉన్న బ్యాచ్, 10th బ్యాచ్ మా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు సాధుపల్లి శ్రీనివాస్ గారు అనుకోకుండా గుండెపోటు వచ్చి చనిపోయాడు. వారం రోజులల్లో వాళ్ళ తండ్రి కూడా చనిపోయాడు. ఈ మేము అందరం 10th బ్యాచ్, 86-87 సంవత్సరం బ్యాచ్ అందరం కలిసి, మిత్రులందరం కలిసి వాళ్ళను కూతురు వాళ్ళ భార్య కొడుకును పరామర్శించిన దినకర్మ ఈరోజు పరామర్శించడానికి వచ్చినాం. చిన్న మాకు తోచినంత అందరం మా బ్యాచ్ తరఫున 62,000 రూపాయలు మా అందరం కలిసి జమ చేసుకొని వాళ్ళకి ఇవాళ వాళ్ళని కలిసి మా శ్రీనివాస గౌడ్ గారికి శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళకు ఆర్థిక సాయం మా గ్రూప్ తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది. ముందు ముందు కూడా వాళ్ళకు మా మిత్రులందరి తరఫున ఎలాంటి సహాయ సహకారం చేయాలన్నా కూడా మాతో అయినంత వరకు చేస్తామని వాళ్ళకు పిల్లలకు ధైర్యం చెప్తున్నాం. సాధుపల్లి శ్రీనివాస గౌడ్ గారు అనుకోకుండా హార్ట్ అటాక్తో చనిపోవడం, తర్వాత కొద్ది రోజుల్లోనే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం అనేది ఈ వార్త మాకు తెలిసిన తర్వాత మా క్లాస్మేట్స్ అందరం కూడా ఈ వార్త నుంచి చలించిపోయినాం. అయితే మేమందరం కూడా ఈ ఇక్కడికి వచ్చే ముందు మేమేమనుకున్నామంటే మరి మిత్రుడు మనతో చదువుకున్నారు కాబట్టి మరి అమ్మాయి ఇక్కడ చదువుకుంటూ ఉంది, అబ్బాయి హ్యాండిక్యాప్డ్ కాబట్టి మరి మనం ఎంతో కొంత మనం ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేమందరం అనుకొని మరి మేమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించారు మా ఎస్ఎస్సి బ్యాచ్లో. మరి ఇక్కడ తలా కొంత ఆర్థికంగా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్లా అందరం కలిసి 62,000 రూపాయలని మేము వారి పిల్లలకి ఇక్కడ తక్షణ ఆర్థిక సహాయంగా మేము ఇవ్వడం జరిగింది. ముందు ముందు కూడా ఇంకేమైనా అవసరం ఉంటే కూడా మేము మాతోని అయినంత మేము సాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.